शंभो शंकर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा पूजित दया, विजापुर भवानी तुई दया, नदेवतल सम्मक्क सारक्क तुई दया, कोल्लापुर महालक्ष्मी तुई दया, कंचि कामाक्षी मधुर मीनाक्षी तुई दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुई दया। इप्पुडु मनं 2023 संवत्सरं एप्रिल नेल द्वादश राशुल्लो గవ్వల ప్రశ్న చూస్తున్నామండి. గవ్వల పంచాంగం అంటారు దీనికి, గవ్వల ప్రశ్న అంటారు, గవ్వల శాస్త్రం అంటారు. గవ్వలేసి వాటి సంఖ్యను బట్టి గ్రహబలాలు ఎలా ఉన్నాయనేది 3 సార్లు గవ్వలేసి చూస్తామండి. ద్వాదశ రాశులు మొదటగా మేషరాశి నుంచి పెడితే మీనరాశి వరకు 12 రాశులు అండి. అందులో మొదటగా మేషరాశి వారి పేరు మీద ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద ముఖ్యంగా 6 గవ్వలు పడ్డాయండి. కానీ శుక్రమహార దశ వారిది మొట్టమొదటిసారి, వారికి అనుకూలమైన సంఖ్య పడ్డది కానీ మిత్ర సంఖ్య పడ్డది కానీ శత్రు సంఖ్య అయితే పడలేదు. కానీ ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మేషరాశి వారికి ఏ పని చేసినా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధన విషయంలో, వస్తు విషయంలో, కొన్ని భోగ విలాస వస్తు విషయాల్లో ఏ వస్తువులు తీసుకోవాలనుకున్నా మాత్రం మంచి శుభయోగాలు కలిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కళాకారులకు, రాజకీయ నాయకులకు, 3వది ఫ్యాన్సీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. బ్యూటీ పార్లర్ రంగం వారికి, స్త్రీలకు, ఫ్యాన్సీ రంగం వారికి, కొన్ని వ్యాపార స్థానంలో వస్త్ర వ్యాపారం చేసేవారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది. వారికి లక్ష్మీప్రద యోగం ఉన్నదండి. 6 గవ్వలు చాలా మంచిగా పడ్డాయి మొదటవసారిగా. 2వసారి 3వసారి చూద్దామండి. లెక్క ఏముంది, శుక్రగ్రహం పడ్డదండి మొదటవసారిగా, చాలా అనుకూలమైన సంఖ్య వారికి. 2వసారి వేస్తే 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య అది అధిపతి బుధుడు. బుధుడు అంటే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారకారకుడు, సైన్స్కారకుడు, విద్యాకారకుడు, బోధనాకారకుడు, జ్యోతిష్యకారకుడు, ధనకారకుడు, ధనం రెట్టింపు అయ్యే కారకుడు. ముఖ్యంగా వ్యాపారకారకుడు అండి. ఏ వ్యాపారమైనా రాణించాలనుకున్నా, అదృష్టం తోడవాలనుకున్నా, ముఖ్యంగా మాత్రం సైన్స్ రంగంలో కూడా కలిసి రావాలనుకున్నా, సైంటిస్ట్ రంగంలో కలిసి రావాలనుకున్నా, కంప్యూటర్ రంగంలో కూడా కలిసి రావాలనుకున్నా, మళ్ళీ జ్యోతిష్ శాస్త్ర రంగంలో కూడా కలిసి రావాలనుకున్నా, 2వది వీరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మాత్రం డాక్టర్లకు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వారికి అందరికీ అనుకూలమైన సంఖ్య బుధగ్రహ సంఖ్య అండి. ఇది ఉంటే డాక్టర్లు కూడా చాలా యోగ బలం ఉంటుంది వారిది. మరి చేయే లక్ష్మీప్రద యోగం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ మేషరాశి వారికి 5వ సంఖ్య పడ్డది కూడా చాలా మంచిదండి. బుధగ్రహ సంఖ్య అని ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయి, తర్వాత 5 గవ్వలు పడ్డాయి, మొత్తం కలిపితే 11 గవ్వలండి. చంద్రమహార దశ తుపోయి శుభ సంఖ్యనే పడ్డది కానీ అశుభ సంఖ్య అయితే పడలేదండి. 2 సార్లు వేస్తే కూడా మేషరాశి వారికి 3వసారి వేసి చూద్దామండి. వేసిన తర్వాత పూర్తిగా లెక్క వేసి దాని జ్యోతిష బలం చూద్దామండి. మూడవసారి వేస్తే 4 గవ్వలు పడ్డాయండి. కాకపోతే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం 4వ సంఖ్య రాహుమహార దశ సంఖ్య అండి. అని మేషరాశి వారికి అంగారకారకుడు అధిపతి అని, రాహువుకి కుజుడికి శరీర సమాన బలం ఉంటుందండి. వీరికి శత్రువులు కాదు, మిత్రులు కాదు, శరీర సమాన బలం ఉంటుంది వీరికి. దాని మూలంగా మాత్రం ఈ సంఖ్య వారికి నీచస్థాన యోగ బలం ఉన్నదండి. మొత్తం లెక్క పెడితే ఎన్ని పడ్డాయండి? అవి 11 గవ్వలు. 5, 6, 11, ఈ 4, 15. ఎటుపోయి 6వ సంఖ్య అయితే వీరికి వదిలిపెడతలేదు. ముఖ్యంగా 6వ సంఖ్య వదిలిపెడతలేదు. లక్ష్మీప్రద యోగం ఉన్నది కానీ లాస్ట్కి వేస్తే 4 గవ్వలు పడ్డాయి. కాబట్టి దాని మూలంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీరి జాతకంలో. జ్యోతిష్ శాస్త్ర రంగంలో గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం ఫస్ట్ సారి వేసింది 6వ సంఖ్య లక్ష్మీప్రద యోగం పడ్డది. విద్యార్థులకు విద్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వివాహమైన వారికి సుఖ సౌఖ్యం ఉంటుంది, భార్యాభర్తల చాలా మంచిగా ఉంటుంది అని మాత్రం పార్వతి పరమేశ్వరు లెక్క ఉంటారు వారు. 2వది సంతానంలో కూడా కలిసి ఉంటుంది, కలిసి వస్తుంది. 3వది మాత్రం చేసే ఉద్యోగ విషయంలో, కళారంగంలో కలిసి వస్తుంది. కానీ ప్రేమ విషయంలో కూడా కలిసి వస్తుంది, పర్సనల్ లైఫ్లో కూడా కలిసి వస్తుంది. శుక్రమహారదశ అంటే కళాకారులు ఉంటారండి. కళాకారులు అంటే మాత్రం శుక్రమహారదశ ఉండాలి. ఆ తర్వాత చంద్రస్థానం కూడా ఉచ్చ స్థానంలో ఉంటే చాలా కళాకార యోగ బలం ఉంటుంది, వ్యాపార బల యోగం ఉంటుంది. ఆ తర్వాత గవ్వలు వేస్తే 5వ గవ్వలు పడ్డాయండి. 5 గవ్వలు బుధుడు మహారదశ.
ఉచ్చస్థానంలో పడ్డది. వ్యాపార యోగంలో కలిసి వస్తుంది. డాక్టర్ రంగానికి సంబంధించిన వారికి, ఆరోగ్య రంగానికి సంబంధించిన వారికి, అది ఆ కోర్సు చదివే వారికి, విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. మూడోది బిజినెస్, ఏ బిజినెస్ చేసినా కూడా లక్ష్మీప్రద యోగం ఉంటుంది. నాలుగోసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి, మూడోసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి. ఆ నాలుగవ సంఖ్య ఏంటంటే నీచస్థానం. దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ గవ్వల శాస్త్రి ప్రకారం మేషరాశి వారికి మాత్రం 68% ఫలయోగం ఉన్నదండి. వారి జాతకముల 32% కొద్దిగా మాత్రం అశుభయోగం ఉన్నదండి. కానీ మాత్రం మొత్తం గవ్వలు లెక్క పెడితే మాత్రం 15 గవ్వలైనవి. 15 గవ్వలంటే మాత్రం 1 సూర్య మహారదశకి సంబంధించింది, 5 బుధ మహారదశకి సంబంధించింది. ఎటుపోయి శుభయోగం ఎక్కువ ఉన్నదండి, అశుభయోగం తక్కువ ఉన్నది. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో, కుటుంబ విషయంలో అన్నిట్లో గెలిచే అవకాశం ఉంది. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ ఏప్రిల్ నెల మాత్రం విశేష యోగం ఉన్నదండి. విశేష యోగం అంటే చాలా కాలం నుంచి అసలు వీరికి ఏం చేయలేరు, ఈ పని కాదు అనుకున్న వారికి కూడా పని అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఏ దేనికి సంబంధించిందైనా సరే, ధనందైనా సరే, రుణందైనా సరే, లేదా కళ్యాణ విషయందైనా సరే, లేకుంటే మాత్రం వారిది జీవిత ఆశయం ఏది సాధించాలనే తపన ఉన్నవారు, ఎంతోమంది వీరికి వారించిన విషయం వల్ల కాదు, దీనికి ఖర్చు ఎక్కువైతే చాలా రిస్క్తో కూడుకున్న పని అని అంటారు. అయినా సరే మాత్రం వారు స్వతహా అది సాధించాలనే దిశలో నడుస్తారు. వారు ఆ రంగంలో సాధించే యోగాలు వస్తే విశేష యోగం అంటారు దానికి. కాబట్టి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కువ మిత్రస్థానం సాయం చేసే అవకాశం ఉందండి. మేషరాశి వారికి పడరాని వాళ్ళు ఎంతమంది ఉంటారో స్నేహితులు కూడా అంతేమంది ఉంటారు. వీరు జాతకంలో చెప్పాలంటే మాత్రం ప్రాణమిత్రులు కూడా ఉంటారు. రెండవది వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం పీకల్లోతు శత్రువులు కూడా ఉంటారు. కానీ మాత్రం భయపడే జాతకం కాదు ఇది, ముండి జాతకం అని మూర్ఖం జాతకం అయితే కాదు. కానీ మాత్రం భూమి యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, భూమి వ్యాపారంలో కానీ, ఫ్లాట్ల వ్యాపారంలో కానీ, లేదా బహుళ అంతస్తుల వ్యాపారంలో కానీ, లేకుంటే అందులో చేసే కొలువులో కానీ, లేకుంటే అందులో చేసే ఏదైనా సరే పని వృత్తి చేసేవారు కానీ 1 స్థానం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అని రాజకీయ రంగం వారికి చూడాలంటే మాత్రం శుభయోగం 2% ఉంటే అశుభయోగం 1% ఉన్నదండి. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శుభయోగం ఏంటంటే 4 పేరు ప్రఖ్యాతులు చాలా ఉంటాయి. అశుభయోగం ఉంది ఏముందంటే మాత్రం వారికి దగ్గర అనుచరులు ఉన్నవారే ఇబ్బందులు పెడతారు. కుటుంబ సభ్యులతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం రాజకీయ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం చండీ హోమం చేయాలి. చాలా మంచిది వారి జాతకముల. గత కరెక్ట్ వారి జాతకంలో మాత్రం గత 2-3 నెలల నుంచి చిక్కులు పడ్డవారు ధన విషయంలో, రుణ విషయంలో లేదా శత్రు విషయంలో ఆ ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. చండీ హోమం చేయాలి, చేస్తే మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయం.